రాష్ట్రంలో ఉన్న జనసేన కుటుంబాలలో ఉన్న ప్రతి ఒక్కరికి జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మదనపల్లి జనసేన పార్టీ తరపున శ్రీరామ రామాంజనేయులు గారి తరపున మా జనసేన పార్టీ మా జనసేన కుటుంబం తరపు నుండి అందరికీ 11వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। ఇప్పుడే మదనపల్లి జనసేన పార్టీ ఆఫీసులో మా జనసేన జెండాను ఎగరవేయడం జరిగింది। చాలా ఆనందంగా ఉంది। యువత అనే వాళ్ళకి రాజకీయం అంటే ఏంటో తెలియాలా, వాళ్ళకు కూడా అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో 10 సంవత్సరాలు కంప్లీట్ చేసి 11వ సంవత్సరం ఈరోజు మేము 11వ సంవత్సరం అడుగు పెట్టాము। రాజకీయంగా యువతకు కూడా ఒక అవకాశాన్ని కల్పించాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క రాజకీయ పార్టీ అయినటువంటి జనసేన పార్టీని ఏర్పాటు చేసి ఒక్కడిగా మొదలైన ఆయన ప్రస్థానం ఈరోజు లక్షలాది మంది జనసేన పార్టీతో ప్రయాణిస్తున్నారు। దీనికి జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ రోడ్లు అస్తవ్యస్తమై రోడ్ల పాలైన 62 మంది కుటుంబాల బాధితులకు నిన్న 3 కోట్ల 10 లక్షల రూపాయలు జనసేన పార్టీ తరపున ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది। రోడ్లు సరిలేక ఈ యొక్క ప్రభుత్వానికి ప్రజలు పన్నులు కడతానా కూడా కనీసం మౌలిక సదుపాయాలు రోడ్లు కూడా వేయించనేది దుర్స్థితిలో ఈ యొక్క ప్రభుత్వం ఉంది। కాబట్టి ఖచ్చితంగా ప్రజలు గమనించాలి, పవన్ కళ్యాణ్ గారు తాను సంపాదించుకునే కాదు తన సంపాదన ఖర్చు పెట్టుకునే పార్టీని ఏర్పాటు చేశారు, ఇది మనకు స్పష్టంగా తెలుస్తుంది। నిన్న ఆయన 3 కోట్ల 10 లక్షల రూపాయలు ఆయన సొంత నిధి నుండి ఇవ్వడమే మరొకసారి నిదర్శనమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా 2024లో త్రికూటమితో జనసేన బీజేపీ తెలుగుదేశం కలిపి పోరాటం చేసి ఒక వైసీపీకి ప్రభుత్వాన్ని గద్దె దింపి జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపించడం ఖాయం, ప్రజలందరినీ ఈ యొక్క రాక్షస పాలన నుండి రక్షించడం ఖాయమని తెలియజేసుకుంటూ జై జనసేన జై హింద్ జై జనసేన।